हेलो एवरीवन, वेलकम बैक टू हस माय कॉस्ट टॉक। ఈ వీడియోలో మీకు ఒక రోటి పచ్చడిని చూపించబోతున్నానండి। ఈ రోటి పచ్చడిని ఇష్టపడని వారు ఎవరు ఉండరు। ఆ రోటి పచ్చడి ఏంటంటే పచ్చిమిర్చి టమాటా వంకాయ పచ్చడి। ఈ రోటి పచ్చడికి కావాల్సినవి పచ్చిమిర్చి టమాటా వంకాయ కొత్తిమీర పుదీనా జీలకర్ర వెల్లుల్లి అలానే కొంచెం చింతపండు రుచికి సరిపడా ఉప్పు। ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి। పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నానండి। ఇది ఆప్షనల్ బట్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి। వంకాయ ముక్కలు త్వరగా వేగాలంటే కొంచెం salt వేసుకోవాలి। కొంచెం salt వేసుకుంటే వంకాయ ముక్కలు త్వరగా వేగుతాయి। అలానే టమాటా వేసుకొని వేయించండి। ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోండి। ఎక్కువ వేసుకోకండి చింతపండు। టమాటా వేసాం కదా, చింతపండు ఎక్కువైతే మళ్ళీ పచ్చడి పుల్లగా అవుతుంది। కొంచెం చింతపండు వేసుకోండి, కొంచెం సరిపోతుంది। ఇవి బాగా వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి। తర్వాత కొంచెం జీలకర్ర అలానే వెల్లుల్లి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఇక్కడ చూడండి, నేను ఉప్పు వేసుకున్నాను। మన ముందుగా వంకాయలు వేయించేటప్పుడు కొంచెం salt వేసాం కదండి, దాన్ని చూసుకొని ఇక్కడ మీకు సరిపడా ఉప్పు వేసుకోండి। ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది। ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।